నమస్కారం శ్రోతలకు ఈరోజు నేను ప్రసాద్ ఒట్టుగారు రాసిన ప్రేమ ప్రస్ఫుటం అనే కథ చదివి వినిపిస్తాను తనకి నాకు మధ్య వివాహ బంధం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచాయి ఎప్పుడూ మా మధ్య మనస్పర్ధలు వచ్చింది లేదు కానీ కొంతకాలంగా ఆమె ప్రవర్తన అసాధారణంగా ఉంది ఆమె ఎందుకు అలా మారిపోయిందో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు ఇదే విషయాన్ని ఆమెను పలుసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పక మౌనంగా ఉండిపోతోంది నా వైపు నుండి పొరపాటు ఏమైనా జరిగిందా అని నాలో నేనే అవలోకనం చేసుకున్నా నాకు ఏ కారణం కనిపించడం లేదు మరి ఆమె నా పట్ల ఎందుకు విముఖత చూపుతుందో అవగతం కావడం లేదు నా కళ్ళలోకి చూడకుండా మాట్లాడేది కాదు ఇప్పుడు నా వైపు చూడకుండానే మాట్లాడుతోంది నా ముందు కూర్చుని ప్రేమగా కొసరి కొసరి వడ్డిచ్చేది ఇప్పుడు నన్నే వడ్డించుకుని తినమంటోంది గుమ్మం దగ్గర నాకు ఎదురొచ్చి టాటా చెప్పేది ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఇప్పుడు అసలు ఇంట్లో నుంచే బయటికి రావడం లేదు సినిమాలకు పార్కులకు తీసుకెళ్లమని నన్ను బతిమాలేది ఇప్పుడు నేనే రమ్మని పిలిచినా నా వైపు కోపంగా చూస్తోంది నా బట్టలను శుభ్రంగా ఉతికి చక్కగా మడతపెట్టేది ఇప్పుడు మడత పెట్టకనే చిందరవందరగా పారేస్తోంది నేను పనిచేసేది పోస్టాఫీసులో అయినా కథలు రాయడం నా హాబీ నేను కథ రాసిన తర్వాత మొదటి శ్రోత తనే నేను రాసిన కథలను శ్రద్ధగా చదివి అందులోని లోటుపాట్ని చెప్పేది అంతేకాకుండా నేను కథా రచన చేసే సమయంలో నాకు రిలీఫ్గా ఉండేందుకు కాఫీ టీలు అందించేది ఇప్పుడు అసలు నేను కథలు రాస్తున్నానా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు నేను ఆఫీసులో ఉండేటప్పుడు రోజుకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడేది ఇప్పుడు అసలు ఫోన్ చేయడం లేదు ఆఫీసు నుండి వచ్చేటప్పుడు తనకెంతో ఇష్టమైన పాలకోవా హాట్ చిప్స్ డైరీ మిల్క్ చాక్లెట్స్ తెచ్చివ్వమని అప్పుడప్పుడు అడిగేది ఇప్పుడు అవి తెచ్చినా వాటిని ముట్టుకోవడం లేదు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇష్టమైన స్నాక్స్ ఏం కావాలో అడిగి చేసి పెట్టేది ఇంటికి రాగానే ఇప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు వేరే ఊళ్ళకు వెళ్లడానికి బస్లో ప్రయాణం చేసేటప్పుడు నా పక్కన కూర్చుని సెల్ఫీ తీసుకునేది ప్రయాణం చేసినంతసేపు తన చిన్ననాటి సంగతులు వాళ్ళ ఫ్రెండ్స్ విషయాలు నాతో సంతోషంగా పంచుకునేది ఇప్పుడు అసలు నా పక్కన కూర్చోవడానికే ఇష్టపడక వేరే సిటీలో కూర్చుంటోంది వాట్సాప్ ఫేస్బుక్లలో ప్రొఫైల్ పిక్చర్గా మేమిద్దరం ఉండే ఫోటో పెట్టుకునేది ఇప్పుడు తన ఫోటో ఒక్కటే పెట్టుకుంటోంది ఏదైనా పెళ్లిలకు పుట్టినరోజు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నాతో కలిసి భోజనం చేసేది ఇప్పుడు నాకు దూరంగా కూర్చుని తింటోంది ఫంక్షన్లలో బంధువులతో గాని మిత్రులతో గాని ఫోటోలు దిగేటప్పుడు నేను పక్కన నిలబడనదే ఫోటో తీసుకునేది కాదు ఇప్పుడు నన్ను పిలవకనే తనే వెళ్ళి ఒంటరిగా ఫోటోలు తీసుకుంటోంది ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు తను సెలెక్ట్ చేసుకున్న చీరని కానీ చుడిదార్ని కానీ నాకు నచ్చితేనే తీసుకునేది అదే సమయంలో నా బట్టలను తనే సెలెక్ట్ చేసి ఇచ్చేది ఇప్పుడు నన్ను సంప్రదించకుండానే తనే సెలెక్ట్ చేసేసుకుంటోంది నా బట్టలను నన్నే సెలెక్ట్ చేసుకోమంటోంది నేను స్నానానికి వెళ్లిన ప్రతిసారి టవలు అందించడం దగ్గర నుంచి ఆ రోజు నేను ఏ దుస్తులు వేసుకోవాలో తనే సిద్ధం చేసి ఉంచేది అంతేకాకుండా వారానికి ఒకసారి తలంటి స్నానం చేపించేది కానీ ఇప్పుడు నేను స్నానం చేశానా లేదా అనే తలంపు కూడా తనకు లేనట్లు ప్రవర్తిస్తోంది ఏదైనా పని మీద గాని ఫంక్షన్లకి గాని వేరే ఊళ్ళకి నేను వెళ్లినప్పుడు రాత్రుల్లో తను ఒంటరిగా ఉండలేక బోర్గా ఫీల్ అయ్యేది ఇప్పుడు నా పక్కన పడుకోవడానికే ఇష్టపడక తను ఒక్కతే ఒంటరిగా నేలపై చాప వేసుకుని పడుకుంటోంది ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే నాకు కింద పడుకోవడమే కంఫర్ట్ గా ఉంటుంది అంతకుమించి నన్నేమీ అడగొద్దండి అని చెబుతోంది దాంతో నేను తనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతున్నాను అందుకే నాకు రాత్రులలో నిద్రపట్టడం లేదు రెండు మూడు గంటల ప్రాంతంలో మెలకువ వచ్చేస్తుంది ఒక్కోసారి నడిరేయికే మెలకువ వస్తోంది మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ నిద్రపట్టదు ఆ సమయంలో ఆమెను నిద్రలేపి నీవు ఎందుకు అలా ఉన్నావు అని అడగాలని అనిపిస్తుంది కాని ఈ టైంలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని అంటుందేమోనని భయం అందుకే నిద్రలేచిన ప్రతిసారి ఆమె వైపు చూసి మళ్లీ పడుకుంటాను కాని నిద్ర రాదు ఆమె గురించిన ఆలోచనలతోనే అటూ ఇటూ దొర్లుతూ ఉంటాను అసౌకర్యంగా గత ఆరు మాసాలుగా ఇదే వ్యవహారం నడుస్తోంది ఇంట్లో ఓ రోజు ఉదయం స్నానం చేసి బాత్రూం నుంచి బయటకి రాగాని నా ఫోను తన చేతిలో కనిపించడం నాకు ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే తన ఫోనుని నేను కాని నా ఫోనుని తనుగాని ఎప్పుడూ తాకింది లేదు నాకు వచ్చే కాల్స్ తను ఎప్పుడూ లిఫ్ట్ చేయదు అలాగే తనకి వచ్చే కాల్స్ని కూడా నేను లిఫ్ట్ చేయను మరి ఇవాళ నా ఫోన్ తన చేతిలో ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు ఫోన్ ఎందుకెత్తుకున్నావు అని అడిగితే తను ఎక్కడ బాధపడుతుందేమోనని ఫోన్కి ఏమైంది అన్నాను మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ని స్టాండ్ సరిగ్గా పెట్టలేదేమో ఫోన్ కిందపడింది దాన్ని సరిగ్గా పెడదామని తీసుకున్నానండి అని చెప్పడంతో తర్వాత నేనేమీ మాట్లాడకుండా డ్రెస్ మార్చుకోవడానికి బెడ్రూంలోకి వెళ్ళాను కానీ కొన్ని రోజుల తర్వాత నేను స్నానానికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఏదో పని మీద నా నుంచి హాల్లోకి వచ్చినప్పుడు కానీ తను నా ఫోన్ని పరిశీలిస్తుండడం నేను రూంలోకి వచ్చే విని కంగారుపడి ఫోన్ని అక్కడ పెట్టేసి తాను హడావిడిగా అక్కడ నుండి వెళ్ళడం ఒకటి రెండుసార్లు నేను గమనించాను అంటే తను నన్ను అనుమానిస్తోందా ఆ కారణం చేతనే నా పట్ల విముఖత చూపుతోందా అయినా తను అనుమానించదగ్గ పనిలేవి నేను చేయలేదే చిచ్చి తను నన్ను ఎప్పుడూ అనుమానించదు నేనేమిటో తనకు తెలుసు తను ఏమిటో నాకు తెలుసు మరెందుకు నా ఫోనుని పలుమార్లు నాకు తెలియకుండా చూస్తోంది ఈ విషయాన్ని ఇక ఉపేక్షిస్తే లాభం లేదు ఎన్ని రోజులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఎడముహం పెడముహంతో మేం బతకాలి విషయమేమిటో తన దగ్గరే అమీ తుమి తేల్చుకుందామని నిర్ణయానికి వచ్చాను ఓ రోజు తను వంటింట్లో ఉండగా దగ్గరికి వెళ్ళి నాకు తెలియకుండా నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు అన్నాను తన నుండి సమాధానం రాలేదు మళ్ళీ అదే ప్రశ్న వేశాను ఈసారి వంటింట్లో నుంచి వచ్చి హాలులో ఉన్న సోఫాలో మౌనంగా కూర్చుంది ఏదైనా చెప్తేనే కదా తెలుస్తుంది మనసులో ఏదో పెట్టుకుని సాధిస్తే ఎలా కాస్త లాలనగా అన్నాను నేను ఎవరినీ సాధించడం లేదు మీరే నన్ను విస్మరించారు అంది ఆ మాట నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది నేనా నేనేం చేశాను చేసినంతా చేసి ఏం తెలియనట్లు నటిస్తున్నారు మీరు నేను నటించడమేంటి అర్థం కాలేదు డొంక తిరుగుడు మాటలేందుకు ఏదైనా చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు కటువుగా అన్నాను మరి ఈ ఫోనులో మై హార్ట్ అని సేవ్ చేసుకుని ఉన్న ఆ అమ్మాయి ఎవరు తనతో నీవు తరచూ మాట్లాడడం నన్ను విస్మరించడం కాదా కోపంగా అంది ఆ మాటతో నాలో నవ్వు జాలి ఏకకాలంలో కలిగాయి అందుకే తన వైపు జాలిగా చూసి ఆ నెంబరు ఎవరిది అనుకుంటున్నావు నీవు అన్నాను నాకెలా తెలుస్తుంది ఫోన్ చేసేది నీవేగా నీకే తెలియాలి ఎత్తిపొడుపుగా అంది సరే ఇదిగో ఆ పేరుండే నెంబర్కి నీవు ఫోన్ చేయి అని ఫోనులోని ఆ పేరు ఓపెన్ చేసి ఫోన్ తన చేతికి ఇచ్చాను తను ఫోన్ తన చేతిలోకి తీసుకోగానే ఆతృతగా ఆ నెంబర్కి కాల్ చేసింది అంతే హాల్లో టీపాయ్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అయింది వెళ్ళి తన ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో అనగానే తన వాయిస్ తనకే వినబడింది ఇదేంటి నా వాయిస్ నాకే వినిపిస్తుంది అంటే ఇది ఇది నా నెంబరా అని నా వైపు ఆశ్చర్యంగా చూసింది ముమ్మాటికి నీ నెంబరే నేను ఆ అమ్మాయిదేమో అనుకున్నానండి అంది ఏ అమ్మాయిది అన్నాను ఆశ్చర్యంగా అదేనండి ఆరు మాసాల క్రితం ఫారిన్ నుంచి మైథిలి అనే అమ్మాయి రాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేసి మీతో మాట్లాడిందే నీ క్లాస్మేట్ ఆ అమ్మాయి అనుకున్నాను అంది ఓస్ నీ వెంకమ్మ అదా నీ అనుమానం ఆ అమ్మాయి ఆ రోజు ఫోన్ చేసింది అంతే తర్వాత ఎప్పుడూ కాల్ చేయలేదు ఆ అమ్మాయి ఎవరిదో నెంబర్ కావాలని అడిగింది నేను ఆ నెంబర్ ఇచ్చాను ఈ విషయాలన్నీ నీవు కూడా విన్నావు కదా అయినా నీకు ఎందుకొచ్చింది ఈ అనుమానం అని నేను చెప్పినా తన మొహంలో అనుమాన ఛాయలు ఇంకా తొలగలేదు మరి ఫోన్లో మై హార్ట్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు అంది నీ పేరుని నెలకొకటి మారుస్తుంటాను నీ మీద ప్రేమతో డార్లింగ్ అని బ్యూటీ అని వండర్ఫుల్ అని మై హార్ట్ అని ఇలాగా నీవు నా ఫోన్ చూడవు కాబట్టి నీకు తెలియదు ఇప్పుడు నీకు నా మీద అనుమానం కలిగి చూశావు అది ఎవరిదో అనుకుని అనుమానం పెంచుకొని నన్ను అపార్థం చేసుకున్నావు పర్యవసానంగా నాకు నరకం చూపించావు అని అంటుంటే తన మొహంలో చిరునవ్వు చిగురించడం నా కళ్ళు పసిగెడుతూనే ఉన్నాయి సారీ అండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అని నా కళ్ళలోకి చూసింది ఇప్పుడు తన కళ్ళల్లో నాపై ప్రేమ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది